Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. आरो तारीख उदय बीरपूर पोलीस स्टेशन नरसिंहपल्ली ग्राम सरपंच गारु मावोयिस्टुल पेर तोटि लेटर हेड पैन बेदरिंपु लेख वच्चिंदनि बीरपूर पोलीस स्टेशन कंप्लेंट इव्वडं जरिगिंदि। इमीडियेट्ली केस रिजिस्टर चेसि स्पेशल टीम्स फाम चेसि శాస్త్ర సాంకేతిక ఆధారాలతోటి ఇతర మానవ ఆధారిత ఇన్పుట్ ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది। దీంట్లో మెయిన్ బీర్పూర్ మండలంలోని ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులకు మావోయిస్ట్ గడ్చిరోలి కమిటీ అని జగిత్యాల ఏరియా కమిటీ అని మాలియాల ఏరియా కమిటీ అని ఇట్లా డిఫరెంట్ నేమ్స్ లెటర్ హెడ్స్ మీద బెదిరింపు లేఖ రావడం జరిగింది। దీన్ని మావోయిస్ట్ అనే పేరుతోటి ఫేక్గా బోగా లక్ష్మీరాజన్ అనే నిందితుడు ఇతనికి సహకరించిన అతను పోరు ప్రకాష్ మెయిన్ బోగా లక్ష్మీరాజన్ నరసింహులపల్లి గ్రామస్తుడు బీర్పూర్ మండల్ ఇతనికి 54 సంవత్సరాలు ఉంటాయి। ఇతను గతంలో సిపిఐ మావోయిస్టులో పనిచేయడం జరిగింది। ఒకసారి అరెస్ట్ అయినాడు 98 నుంచి 2000 మధ్యలో అరెస్ట్ అయ్యి జైలు కూడా పోవడం జరిగింది। తర్వాత 2004 to 2010 మధ్యలో సరెండర్ కావడం జరిగింది। ఆ తర్వాత ఇతని కార్యకలాపాలు కానీ ఏవి కూడా మావోయిస్టుకు సంబంధం లేకుండానే ఉన్నాడు। అయితే ఈయన వ్యక్తిగత కారణాలతోటి ఇంటి దగ్గర ఇతని చిన్నాన్న కొడుకు బోగ సత్తన్న అని ఉంటాడు, అతనికి ఇతనికి మధ్యలో ఒక 60 గజాల స్థలంలో వ్యక్తిగత డిస్ప్యూట్ ఉంది। దీంట్లో ఆ గ్రామ సర్పంచి మరియు పెద్దల సహకారంతో ఈ బోగ సత్తన్న అనే వ్యక్తి పోస్ట్ మాస్టర్గా పనిచేస్తాడు, అందులో కిరాణా షాప్ కట్టినాడు। నాకు దక్కాల్సింది అతనికి దక్కిందని ఆలోచనతోటి మావోయిస్ట్ అనే పేరు మీద సర్పంచులకు ప్రజాప్రతినిధులకు బెదిరింపు లేఖ చేసి ప్రతి లెటర్లో కూడా మనకు దాదాపు 50 లెటర్ల వరకు రాసినారు, ఒక 30 లెటర్ల వరకు రీచ్ అయింది। నాకు దక్కాల్సింది అతనికి దక్కిందని ఆలోచనతోటి మావోయిస్ట్ అనే పేరు మీద సర్పంచులకు ప్రజాప్రతినిధులకు బెదిరింపు లేఖ చేసి ప్రతి లెటర్లో కూడా మనకు దాదాపు 50 లెటర్ల వరకు రాసినారు, ఒక 30 లెటర్ల వరకు రీచ్ అయింది। ప్రతి దాంట్లో కూడా ఇతరత్ర కారణాలు రాస్తూ ఒకటి స్పెసిఫిక్గా రాస్తాడు, భోగ సత్తన్న కిరాణా దుకాణాన్ని కూల్చేయాలి, భోగ సత్తన్న కిరాణా దుకాణాన్ని కూల్చేయాలని స్పెసిఫిక్గా రాసినాడు। దాంతోపాటు ఇతర వేరే కారణాలు మిగతా సర్పంచ్కి వాళ్ళకే కాకుండా మండలంలో ఉన్న లీడర్లకు అధికారులకు ఎందుకు చేసినాడు అని అంటే, ఒకరికే చేస్తే ఆ దుకాణం మీదనే చేసినట్లయితే ఇతన్నే గుర్తుపడతారని తొందరలో ఐడెంటిఫై చేస్తారని, అందరికి పంపించినట్లయితే మావోయిస్టుల పేరు మీద చేసినట్లయితే ఎవరు నన్ను పట్టుకోలేరన్న ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది। ఇతనికి పోలు ప్రకాష్ ఇతను సిరిసిల్ల టౌను వీళ్ళ కమ్యూనిటీ వ్యక్తి 54 ఇయర్స్, ఇతని స్క్రీన్ ప్రింటింగ్ ఉన్నది, ఇంతకుముందు బ్యానర్స్ రైటింగ్ ఫ్లెక్సీలు ఉండే, తర్వాత ఇంట్లో ల్యాబ్ సిస్టము స్క్రీన్ ప్రింటింగ్ దానికి సంబంధించిన మెటీరియల్ అంటున్నది, ఇప్పుడు ప్రజెంట్ వృత్తి కూడా అదే చేస్తాడు। ఇతనికి అవసరం ఉంది అని చెప్పి ఇతనితో పండి దాదాపు 2000 రూపీస్ అతనికి ఇవ్వడంతో లెటర్ తయారు చేసి ఇవ్వడం జరిగింది। ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము। దీంట్లో ఒక కంప్యూటర్ మానిటర్, కంప్యూటర్ ప్రింటర్, సిపియు, కలర్ ప్రింటర్, ఈ లేఖలు రాయడానికి ఉపయోగించిన ఇతర పేపర్లు అవి సీజ్ చేయడం జరిగింది। మెయిన్ ప్రజలకు విజ్ఞప్తి, జగిత్యాల జిల్లాలో
మావోయిస్టు లాంటి లెఫ్టిస్ట్ ఎక్స్ట్రీమిజం దాని మీద పూర్తి నిఘా ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు మావోయిస్టుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జగిత్యాల జిల్లాలో లేవు. ప్రత్యేకమైన టీమ్స్ ద్వారా కూడా నిఘా అనేది ప్రతినిత్యం కొనసాగుతుంటుంది. కానీ ఇది ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం, లేకపోతే వ్యక్తిగతమైన ఒక వ్యక్తి వాళ్ళ పాలైన మీద ఉన్న కోపంతో పేరుగా సృష్టించి భయాందోళన సృష్టించడం కోసం చేసిన చర్య, దాని ప్రకారం కేసులకు అరెస్ట్ చేస్తున్నాము. కాబట్టి జగిత్యాల జిల్లాలో ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాలు లేవు, ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి హెచ్చరికలు కానీ ఎట్లాంటివి లేవు. పూర్తి నిఘా ఉంటుంది, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తున్నాం.